అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం వట్టిగో గురించి తెలుసుకుందాము వట్టిగో అంటే కళ్ళు తిరగడం తల తిరగడం మన చుట్టూరా ఉన్న ప్రదేశం గిర్రున తిరగడం ఒకవేళ మనం గదిలో ఉన్నట్లయితే మన గది అనేది చుట్టూరా మన చుట్టూర తిరగడం ఇటువంటి సందర్భాన్ని మనం వట్టిగో అంటాం సాధారణంగా మన లోపల చెవి అనేది పోస్చర్ని బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది మన చెవిలో లోపలి చెవి భాగంలో సెమీ సర్కులర్ కెనాల్స్ అనేవి ఉంటాయి వీటిని మనం గొట్టాలు అంటాము ఈ సెమీ సర్కులర్ కెనాల్స్లో ఒక ద్రవం అనేది ఉంటుంది ఎండోలింఫ అలాగే ఓటోలెథిక్ ఆర్గన్స్ యూట్రికల్ శాక్యూల్స్ అనే భాగాలు కూడా ఉంటాయి వీటిలో కాల్షియం కార్బోనేట్ క్రిస్టల్స్ అనేవి ఉంటాయి మనం ఎప్పుడైనా తల తిప్పినా లేదా కిందికి చూసినా ఈ సెమీ సర్కులర్ కెనాల్స్ అంటే గొట్టాలల్లో ఉన్న ద్రవం అనేది అటు ఇటు మూమెంట్ అయ్యి ఈ ద్రవం అనేది న నరాలకి సిగ్నల్ అనేది ఇస్తూ ఉంది ఈ సిగ్నల్ అనేది మెదడుకు వెళ్ళి అలాగే మన స్పైనల్ కార్డ్ వెన్ను పూసకు వెళ్ళి మనకి బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఈ సెన్సరీ ఇన్పుట్ అంటే ఈ ద్రవం అనేది ఎక్కువ అయిపోవడం లేదా ఈ ద్రవం ఈ ఒటోలిక్ ఆర్గన్స్లో ఉన్న క్రిస్టల్స్ అనేవి గొట్టాల్లోకి చేరడం ఇలాంటివి అవడం వల్ల మిస్మ్యాచ్ అనేది ఏర్పడి మనకి బ్యాలెన్స్ అనేది తప్పుతూ ఉంటుంది మనం వట్టిగో అనేది కొన్ని కొన్ని నార్మల్ సందర్భాల్లో కూడా చూస్తూ ఉంటాం మనం ఎప్పుడైనా అమ్యూజ్మెంట్ పార్క్ అంటే వీల్ ఎక్కినా మన చుట్టూర మనం మూడు నాలుగు సర్కిల్స్ చేసినా కానీ మనకి ద్రవం అనేది అటు ఇటు మూమెంట్ అయ్యి సడన్గా ఆగినప్పుడు మనకి కళ్ళు అనేది తిరుగుతూ ఉంటుంది ఇది కొన్ని సందర్భాల్లో నార్మల్గా జరుగుతూ ఉంటుంది అలాగే వట్టిగో అనేది ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో కూడా చూస్తూ ఉంటాము మెయిన్గా వట్టిగో అనేది బీపీపీవీ వల్ల కూడా వస్తూ ఉంటుంది అంటే బినైన్ పారాక్సిస్మల్ పొజిషనల్ వట్టిగో ఈ బీపీపీవీ అనేది ఎక్కువగా వైరల్ జ్వరం ఉన్న వారిలో వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో ఈ మధ్య కాలంలో పోస్ట్ కోవిడ్ అంటే కోవిడ్ నుంచి రికవర్ అయిన వారిలో జలుబు వచ్చినా వచ్చిన లేదా తల భాగానికి ఏదైనా ఇబ్బంది ఏర్పడిన ట్రామా ఏర్పడిన వయసు పైబడిన వారిలో కూడా ఈ వట్టిగో అనేది చూస్తూ ఉంటాము ఈ బీపీవి అనేది ఇందాక చెప్పినట్టు ఈ ఓటోలిథిక్ ఆర్గన్స్ యుట్రికల్ శాక్యూల్లో క్రిస్టల్స్ అనేవి ఉంటాయి ఈ క్రిస్టల్స్ అనేవి క్రియర్లో చెవి భాగంలో ఒక పొజిషన్లో ఉండకుండా ఈ గొట్టాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది సెమీ సర్కులర్ కినాల్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అందువలన మనకి ఈ వట్టిగో అనేది చూస్తూ ఉంటాము ఈ బీపీపీవీ సమస్యతో బాధపడే వాళ్ళు తల తిరగడం అనేది పొజిషనల్గా ఉంటుంది అంటే మనం నిల్చున్నప్పుడు తలనే తిరగదు కానీ సడన్గా మనం ఏదైనా మూమెంట్ చేసినప్పుడు అంటే సడన్గా మన తల అనేది తిప్పినా కానీ సడన్గా కూర్చున్నా నిలబడ్డా లేదా నడుస్తూ ఉన్నా సడన్గా మనకి కళ్ళు అనేది తిరుగుతూ ఉంటాయి ఈ బీపీ ఉన్న వాళ్ళు ఈ కళ్ళు తిరగడం అనేది ఒక నిమిషంలో తగ్గిపోతూ ఉంటుంది ఒక నిమిషం కన్నా తక్కువగానే ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఈ సెమీ సర్కులర్ కెనాల్స్ అంటే గొట్టాలల్లో ద్రవం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది ఈ ప్రాబ్లమ్ని మనం మీనియర్స్ డిసీజ్ అంటాము ఈ మీనియర్స్ డిసీజ్లో తల తిరగడం అనేది చాలా గంటల వరకే ఉంటుంది అలాగే ఈ వట్టిగోతో పాటు చెవిలో ఏదో సౌండ్ వినబడుతూ ఉన్నట్టు అలాగే చెవి సరిగా వినబడకపోవడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము అలాగే మీనియర్స్ డిసీజ్లో తల తిరగడం అనేది స్పాంటేనియస్గా ఉంటుంది అంటే సడన్గా వస్తూ ఉంటుంది అలాగే మనకి వట్టిగో అనేది కొన్ని నరాల ప్రాబ్లం వల్ల ఎందుకంటే నర్వ్స్ అనేవి మనకి సెన్సేషన్ ఇస్తూ ఉంటుంది కాబట్టి ఏవైనా నర్వ్స్కి ఇబ్బంది ఉన్నా నవ్లో నరాలలో సిస్ట్లు ఏర్పడినా ట్యూమర్లు ఏర్పడినా లేదా విటమిన్ బి ట్వెల్వ్ తక్కువగా ఉన్నా విటమిన్ డి తక్కువగా ఉన్నా రక్తంలో సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నా షుగర్ లెవెల్స్ సడన్గా పడిపోయిన బీపీ లెవెల్స్ సడన్గా పడిపోయినా లేదా మెదడులో ఏదైనా స్ట్రోక్ ఏర్పడినా ట్యూమర్ వచ్చినా కూడా మనకి ఈ వట్టిగా అనేది చూస్తూ ఉంటాము సాధారణంగా ఈ కళ్ళు తిరగడం ప్రాబ్లం అనేది ఈఎన్టీ డాక్టర్ అలాగే న్యూరో ఫిజిషియన్ ఇద్దరు చూస్తూ ఉంటారు వట్టిగా ఉందో లేదో తెలుసుకోవడానికి డాక్టర్స్ కొన్ని నిర్ధారణ పరీక్షలు అనేవి చేస్తూ ఉంటారండి హాల్ పైక్ మాన్యువర్ అనే పొజిషనల్ టెస్ట్ రక్త పరీక్ష రక్త పరీక్షలో విటమిన్ డి విటమిన్ బి ట్వెల్వ్ అలాగే షుగర్ లెవెల్స్ తెలుసుకోవడానికి టెస్ట్స్ అలాగే నరాల ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకోవడానికి సిటీ ఎంఆర్ఐ స్కాన్ అనేది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు వట్టిగా ఉన్నవారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి మెయిన్గా ఒత్తిడి అనేది తీసుకోకూడదండి ఒత్తిడి తగ్గించడానికి ఎక్సర్సైజ్ చేయడం వాకింగ్ మెడిటేషన్ ఇలాంటివి చేస్తూ ఉండాలి అలాగే సరిపడా నిద్ర అనేది ఉండాలండి నిద్రపోయేటప్పుడు తల కింది భాగంలో పిల్లోస్ అనేవి పెట్టుకోవాలి దిండు పెట్టుకోవడం వల్ల హెడ్ అనేది ఎలివేట్ అయ్యి మనకి వట్టిగా కొద్ది వరకు తగ్గించుకోవచ్చు అలాగే నిద్రపోయిన తర్వాత లెగ్ వచ్చేటప్పుడు సడన్గా లెగ్ ఫస్ట్ మనం కూర్చోవాలి ఆ తర్వాత నెమ్మదిగా నిలబడాలి సడన్గా నిలబడకూడదు అలాగే మనం ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి హైడ్రేట్ అవుతూ ఉండాలండి జింజర్ టీ అల్లం టీ తాగడం లేదా గోరువెచ్చని నీళ్ళల్లో యాపిల్ సైడర్ వెనిగర్ హనీ కలుపుకొని తాగడం ఇలాంటివి చేస్తూ ఉండాలి కాఫీ అనేది తగ్గించుకోవాలి స్క్రీన్ టైం కూడా తగ్గించుకోవాలండి అలాగే ఎవరైతే వట్టిగో మెయిన్గా బీపీపీవి సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు మాన్యువర్ లేదా క్యానలిత్ రీపోజిషన్ ప్రొసీజర్ చేయడం ద్వారా మన కాల్షియం కార్బొనేట్ క్రిస్టల్స్ అనేవి యథావిధి పొజిషన్కి వెళ్ళి వట్టిగు అనేది మనం తగ్గించవచ్చు ఈ మాన్యువర్లో మెయిన్గా ఫోర్ స్టెప్స్ ఉంటాయండి ఫస్ట్ స్టెప్లో మన తల భాగం అనేది ఎక్కడైతే మనకు ఎఫెక్ట్ అయిందో అటువైపు మనం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అనేది టర్న్ చేయాలి ఆ తర్వాత నెమ్మదిగా కూర్చున్న పొజిషన్ నుంచి పడుకోవాలండి ఇలా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అనేది మనం ఒక ముప్పై సెకండ్ల పాటు ఈ పొజిషన్లో ఉండాలి ముప్పై సెకండ్స్ అయిన తర్వాత సెకండ్ స్టెప్కి వెళ్ళాలి ఈ స్టెప్లో మనం తల అనేది ఎటువైపు తిప్పామో అటువైపు కాకుండా ఆపోజిట్ సైడ్ మనం తల అనేది తిప్పాలి నైంటీ డిగ్రీస్ తిప్పాలండి సో ఈ పొజిషన్లో మనం అట్లీస్ట్ థర్టీ సెకండ్స్ ఉండాలి ఇది సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ తర్వాత మనం థర్డ్ స్టెప్లో వెళ్ళాలండి థర్డ్ స్టెప్లో మనం మన కంప్లీట్గా ఒక వైపు కనే తిరిగేసి ఈ పొజిషన్లో మనం ఆల్మోస్ట్ థర్టీ సెకండ్స్ ఉండాలి ఈ పొజిషన్లో మన తల అనేది ఒక వైపు యాంగిల్లో ఉండి మనం కిందికి చూసే విధంగా పిక్చర్లో చూపించే విధంగా ఉండాలండి ఇలా చేసిన తర్వాత ఫోర్త్ స్టెప్ ఫోర్త్ స్టెప్లో నెమ్మదిగా మనం లేచి కూర్చోవాలండి ఇలా కూర్చొని మనం ఈ పొజిషన్లో కొద్దిగా మన తల అనేది కిందికి పెట్టి పదిహేను నిమిషాల పాటు ఉండాలి మెయిన్గా ఫస్ట్ త్రీ స్టెప్స్లో థర్టీ సెకండ్స్ అండి కానీ లాస్ట్ స్టెప్లో మనం కూర్చున్న తర్వాత పదిహేను నిమిషాలు కిందికి చూస్తూ ఉండాలి ఈ పొజిషన్ ద్వారా మనకి క్రిస్టల్స్ అనేవి యథావిధికి పోయి వట్టిగా అనేది తగ్గించుకోవచ్చు అలాగే ఈ మాన్యువల్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేది పాటించాలి దిండు అనేది పెట్టుకోవాలి మెయిన్గా దిండు అనేది షోల్డర్ బ్లేడ్ దగ్గర పెట్టుకోవాలండి మెడ భాగంలో పెట్టుకోవద్దు షోల్డర్ దగ్గర పెట్టుకోవాలి అలాగే లాస్ట్ స్టెప్ మినిమం పదిహేను నిమిషాలు మినిమం కూర్చోవాలి ఫస్ట్ త్రీ స్టెప్స్ అయితే మినిమం ముప్పై సెకండ్లు పాటించాలి ఈ మాన్యువల్తో పాటు డాక్టర్స్ కొన్ని మెడిసిన్స్ వట్టిననే మెడిసిన్ ఎయిట్ మిల్లీగ్రామ్స్ లేదా సిక్స్టీన్ మిల్లీగ్రామ్స్ మీకున్న సివియారిటీ ప్రకారం డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇది అండి కంప్లీట్గా వట్టిగా గురించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్